తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి. అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యము అక్టోబర్ నెల 25వ తారీఖు మంగళవారం 2022వ సంవత్సరం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచను. ఈనాటి మానవ శరీరంలో ప్రతి అవయవము దేవుడు ఒక్కొక్క పని నిమిత్తము మన శరీరంలో ఉంచారు అనే సంగతిని మనకి పౌలు గారి మాటల ద్వారా అర్థమవుతుంది. ఇక్కడ ఆయన చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే, సంఘము అనే వ్యవస్థలో అనగా క్రీస్తు యొక్క సంఘములో, క్రీస్తు అనేటువంటి ఆయన యొక్క శరీరంలో ప్రతి సభ్యుడు వివిధ అవయవాలై ఉన్నారు. ఆ విధంగా దేవుడే తన చిత్త ప్రకారం మనల్ని క్రీస్తునందు ఉంచారు. మన శరీరంలో ప్రతి అవయవము ఎలాగైతే ఉపయోగపడుతుందో, ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా అలాగే ఉపయోగపడుతూ, శరీర భాగాలు ఎలా పనిచేస్తున్నాయో సంఘంలో మనమందరం కూడా మన వంతు కృషి చేస్తూ దేవుని పని కొరకు క్రీస్తు యొక్క శరీరంలో ఉన్నటువంటి మనం పని చేయవలసిన బాధ్యత కలిగి ఉన్నాం. మనం కన్నైతే కన్నుగా, చెయ్యి అయితే చెయ్యిగా, కాలైతే కాలుగా, లేకపోతే పాదమైతే పాదముగా, ఈ విధంగా ఏ అవయవం అయితే అవయవంగా మనం పనిచేసి ప్రభు కార్యాభివృద్ధి అందు ముందుకు సాగేవారమై ఉండాలి. అటువారుగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఏకీభవించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామునకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. నాయనా, మీరు మాకు అనుగ్రహించిన మరొక ఉదయమును బట్టి వేలాది స్తుతులు. స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం దయచేసి బలహీనతలు విడుదల చేయమని, మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని, అందరిపైన నీ దీవులను దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం. అందరికీ వందనములండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.